దీనికి నువ్వు ఇందాక నన్ను అన్నాను కదా, 10 నిమిషాల 10 గంటల 10 రోజుల సమాధానం చెప్పు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సావధానంగా నేను అడిగేటటువంటి ప్రశ్నలు మీరు అందరూ కూడా సావధానంగా వినాలి. నా మొదటి ప్రశ్న, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజున మార్చి 15వ తేదీ ఉదయం ఆ సంఘటనా స్థలానికి అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి గారి సతీమణి వైఎస్ భారతి గారి బంధువర్గమే ఎందుకు చేరారు? సిబిఐ వారి రికార్డుల ప్రకారం అధికారికంగా 6:26 ఉదయం 6:26 అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి వార్త చేరితే ఆయన మనం పిల్లల కామిక్ బుక్స్ లో చదువుకుంటాం కదా సూపర్ మ్యాన్ లాగా 3 నిమిషాల్లో 6:29 కల్లా వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకున్నాడు ఆయన. 3 నిమిషాలు 6:26 ఆయన ఫోన్ వస్తుంది. 6:29 కల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇంటికి చేరుకున్నారు. ఎవరెవరితో కలిసి ఆయన గారు వచ్చింది? ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన ఇంకొక పెదనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి భార్య భారతి గారికి మేనమామలు, అంటే ఆమె తల్లి గారి సోదరులు. వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు వివేకానంద రెడ్డి గారి బంధువులు కానీ సునీత గారి బంధువులు కానీ ఎవరి రాకముందే భారతి గారి బంధువర్గం మొత్తం 3 నిమిషాల్లో ఏ రకంగా వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకుంది? అంటే వాళ్ళు ఏమన్నా ఈ హత్య గురించి ముందుగానే తెలుసా? గోడ పక్కన ఏమన్నా నక్కారా? దేనికి వచ్చారు వీళ్ళందరూ కూడా? అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను రూపుమాపటానిక, జరిగినటువంటి హత్యాకాండని కప్పిపుచ్చటానిక. సో మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ జగన్ రెడ్డి, ఎవరు రాకముందే మొత్తం భారతీ గారికి చెందినటువంటి బంధువర్గం మొత్తం కూడా, మీ శ్రీమతి గారికి చెందినటువంటి బంధువర్గం మొత్తం కూడా ఎలా వాలిపోయారు 3 నిమిషాల్లో? దేనికోసం వాలిపోయారో, ఏ సాక్ష్యాధారాలను రూపుమాపటం కోసం వాలిపోయారో నువ్వు సమాధానం చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు వాలిపోయినటువంటి 10 నిమిషాల్లో 6:44 సాక్షి ఛానల్లో బ్రేకింగ్ న్యూస్, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడని బ్రేకింగ్ న్యూస్ ఎలా వచ్చింది? మీ సాక్షి విలేకరి మోపూరి బాలకృష్ణారెడ్డి, ఈ మోపూరి బాలకృష్ణారెడ్డి ద్వారా నీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఈ నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి నువ్వు. ఏ రకంగా భారతీ గారి బంధువర్గం నివసాల మీద వాలిపోయారు అక్కడికి, ఏ రకంగా సాక్ష్యాధారాలు రూపుమాపడానికి ప్రయత్నం చేశారో, ఏ విధంగా వాళ్ళు చేరుకున్న 10 నిమిషాల్లోనే నీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ఎలా వచ్చిందో ఈ నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పు. రెండో ప్రశ్న, నీ మామ ఈసీ గంగిరెడ్డి, మీ మామగారే కదా, మీ శ్రీమతి గారు అయినటువంటి భారతి గారు తండ్రి గారు, నీ మామగారైన జగన్ రెడ్డి, నీ మామగారైన ఈసీ గంగిరెడ్డి గారు హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసేటటువంటి గజ్జల జయప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వివేకానంద రెడ్డి గారి పార్థివ దేహానికి కుట్లు వేశాడా లేదా? జరిగినటువంటి హత్యాకాండని కప్పిపుచ్చడం కోసం, గుండెపోటుతో మరణించినట్టు చిత్రీకరించడం కోసం, ఆయన ఒంటిపైన ఉన్నటువంటి గాయాలు కనపడకుండా చేయటం కోసం నీ మామ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో కాంపౌండర్గా ఉన్నటువంటి జయప్రకాష్ రెడ్డి వచ్చి కుట్లు వేశాడా లేదా? దీనికి సంబంధించి నువ్వేం సమాధానం చెప్తావు? అడిగావా నువ్వు ఎప్పుడైనా, మామ గంగిరెడ్డి మామ మన హాస్పిటల్లో కాంపౌండర్ ఎందుకు వచ్చాడు మామ, వచ్చి కుట్లు ఎందుకు వేశాడు మామ అని అడిగావా నువ్వు ఎప్పుడైనా? మీ మామ పాపం స్వర్గీయ గంగిరెడ్డి గారు, ఆయన కూడా ఇవాళ మన మధ్య లేరు, పరమపదించారు, కాబట్టి ఆయన ఏమన్నా అడిగావా? పోనీ నీ శ్రీమతి గారిని ఏమన్నా అడిగావా? ఏంటమ్మా భారతి మన హాస్పిటల్లో కాంపౌండర్ వెళ్ళి కుట్లేశాడు, దేనికి వేశాడు అని అడిగావా? ఈ నా రెండో ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి, స్వయంగా తన మామ హాస్పిటల్ గంగిరెడ్డి హాస్పిటల్ ఉన్నటువంటి కాంపౌండర్ గజ్జల జయప్రకాష్ రెడ్డి, ఈయన ఉదయ్ కుమార్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహిత మిత్రుడు అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి స్వయాన తండ్రి ఈ గజ్జల జయప్రకాష్ రెడ్డి. కాబట్టి ఈ నా రెండో ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. మూడో ప్రశ్న జగన్, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రికి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసావు? మే 30, 2019 నువ్వు ప్రమాణ స్వీకారం చేసావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన
రెండు వారాల్లోనే అంటే జూన్ 13 2019న అప్పటి వరకు వివేకానంద రెడ్డి గారి హత్యపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాని అధిపతిగా ఉన్నటువంటి అడిషనల్ డీజీ స్థాయి అధికారి అమిత్ గార్గ్ గారిని తొలగించి ఒక అడిషనల్ డీజీ స్థాయిలో నడుస్తున్నటువంటి సిట్ని తొలగించి ఒక ఎస్పీ స్థాయికి దాన్ని ఎందుకు దిగజార్చావు? నీకు ముఖ్యమంత్రి అయినా అంటే వేరే పని పాట ఏం లేదా? పోనీ నువ్వు నీ చిన్నాన్న హత్యవనుకున్నటువంటి ముద్దాల్ని పట్టుకోవాలనుకుంటే నువ్వు గతంలో డిమాండ్ చేసినట్టు సిబిఐ ఎంక్వైరీ కోరాలి, లేదంటే అడిషనల్ డీజీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి సిట్ని కొనసాగించాలి. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన 14వ రోజునే ఎందుకు సిట్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నీరుగార్చావు? ఏ కుట్రతో నీరుగార్చావు? అడిషనల్ డీజీ స్థాయి అధికారిని తప్పించి ఒక ఎస్పీ స్థాయి అధికారికి దాన్ని ఎందుకు దిగజార్చావో నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ముఖ్యమంత్రి అయినా 14వ రోజునే సిట్టును నీరుగార్చాడు ఈ దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఈ దేనికి చేశాడు ఆ పని? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. అదేవిధంగా నా 4వ ప్రశ్న, ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఏవన్ ముద్ద అయినటువంటి టీ గంగిరెడ్డి అలియాస్ ఎర్రా గంగిరెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నెల రోజుల్లోనే అతనికి బెయిల్ వచ్చిందా లేదా? నువ్వు మే 30, 2019 ముఖ్యమంత్రి అయితే ఎర్రా గంగిరెడ్డికి జూన్ 27, 2019 కరెక్ట్ గా నెల రోజుల్లోనే ఏ రకంగా బెయిల్ వచ్చింది? నువ్వు సరైన సమయంలో ఛార్జ్ షీట్ వేయకపోవటం వల్ల, నువ్వు 14 రోజుల్లోనే సిట్ను మార్చిన వాడివి, ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదయ్యా? నువ్వు గంగిరెడ్డి మీద ఏవన్ అక్యూజ్డ్ గంగిరెడ్డి మీద నువ్వు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? అంటే అతన్ని బెయిల్ మీద బయటికి రప్పించడం కోసమా? గంగిరెడ్డిని కాపాడటం కోసం నువ్వు ఛార్జ్ షీట్ వేయలేదా? నువ్వు ఆ రోజున ఛార్జ్ షీట్ వేయకపోవటం వల్ల గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందా లేదా? నువ్వు ముఖ్యమంత్రి అయినా నెల రోజుల్లోనే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి ఏవన్ ముద్దాయి గంగిరెడ్డికి బెయిల్ వచ్చేస్తుంది. అది మన జగనన్న గారు. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి నా 4వ ప్రశ్న, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి ఆన్సర్ టు దిస్ 4th క్వశ్చన్ ఆఫ్ మైన్, గంగిరెడ్డికి నెల రోజుల్లోనే బెయిల్ ఎందుకు వచ్చింది? నువ్వు ఛార్జ్ షీట్ వేయకుండా ఎందుకు కాలయాపన చేశావో సమాధానం చెప్పు. అదేవిధంగా నా 5వ ప్రశ్న, ఇవాళ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో, ఇందాక నేను చెప్పినట్టు అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా మరి ఆ రోజున వివేకానంద రెడ్డి గారి పార్థివ దేహానికి కుట్లేసినటువంటి కాంపౌండర్ జయప్రకాష్ రెడ్డి కొడుకైనటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి, అతనిని 2 సెప్టెంబర్ 2019 మరి ఆ రోజున సిట్ అధికారిగా ఉన్నటువంటి అభిషేక్ మహాంతి విచారణ కోసం కడపకు తీసుకువెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ ఎందుకు వెళ్ళింది చెప్పు. నువ్వు ఫోన్ చేసి అతన్ని మధ్యలో దింపేయించావు లేదా? వదిలిపెట్టేమని చెప్పావా లేదా? నువ్వు చెప్పగానే వదిలేశారా లేదా ఆ రోజున? ఏ ఉదయ్ కుమార్ రెడ్డిని విచారిస్తే నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే గుడి పుటాని అంత బయటపడుతుందన్నా. కాబట్టి నా 5వ ప్రశ్న, ఉదయ్ కుమార్ రెడ్డిని విచారణ కోసం తీసుకువెళుతుంటే అభిషేక్ మహాంతి మార్గ మధ్యంలోనే అతను వదిలిపెట్టమని ఎందుకు ఆదేశించావు? ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే అభిషేక్ మహాంతిని లాంగ్ లీవ్ లో ఎందుకు పంపించేశావు?